మీరు చేస్తున్నారు చూడండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేశా, మీరు ఒకసారి చూడండి ఎవరు ఉన్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరు చూడండి, ఈరోజు ఎవరు వచ్చారో దీంట్లో, ఎలాంటి వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి ఏం పని అండి? అంటే తప్పుదారి నడిపించేదానికే ఇది చేస్తున్నారు. ఒకడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తీక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా డైరెక్ట్ గా మాట్లాడదాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల అడ్మిట్ చేసుకోమా, అడ్మిట్ చేసుకోమా. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరూ ఉన్నారు సార్? ఇప్పుడు ఎవరండి? వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్? బాగా అండి, వాళ్ళ ప్రభుత్వం ఎట్టి ఏడిసిందో వాళ్ళు కూడా అర్థం అవుతుంది. ఏముంది దాంట్లో అందరికి అవకాశం అండి మాట్లాడి, దానికి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది వాళ్ళ ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా? ఈ ప్రభుత్వం చేతకంతన వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. అవును సార్, నో ప్రాబ్లం. స్టూడెంట్స్ ఎమ్మెల్యే లాగిన్ అయ్యారు సార్? లాగిన్ మాట్లాడే పరిస్థితి లేదు కదా. అవును సార్. విల్ గో నెక్స్ట్, లెట్స్ గో ఆర్డర్ వెళ్దాం నెక్స్ట్.